స్నాపిట్ అనే యాప్ ద్వారా తీసుకున్న రుణం సిద్దిపేట జిల్లాలోని ఓ ఏఈఓ ఆత్మహత్యకు కారణమైంది. నుంగనూరు మండలం రాజగోపాల్పేటకు చెందిన కిన్నీ భూపాని కుమార్తె 23 ఏళ్ల మౌనిక 2018 మేలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఏఈఓగా ఉద్యోగం సాధించారు. సిద్దిపేట భారత్ నగర్ లో ఉంటున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం కొన్నాళ్ల కిందట ఆమె స్నాపిట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వాయిదాలు చెల్లించలేకపోవడంతో డిఫాల్టర్ గా గుర్తించి ఆమె ఫోటో, మొబైల్ నంబర్, పేరుతో కూడిన ప్రొఫైల్ ను వాట్సాప్ గ్రూపుల్లో యాప్ ద్వారా షేర్ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మౌనిక మృతి చెందారు. మౌనిక ఆత్మహత్యకు కారణమైన స్నాపిట్ యాప్ కు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అసలు మౌనిక ఆత్మహత్యకు కారణం ఏమిటి? ఎంత మొత్తంలో రుణం తీసుకుంది? యాప్ నిర్వాహకులు వేధింపులు ఎలా కొనసాగాయి? ఈ ఆన్లైన్ యాప్ కడుపు కోతను మిగిల్చిందంటున్న మృతురాలి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. లోన్ యాప్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. కొంత మొత్తం డబ్బుకే పెద్ద మొత్తం వసూలు చేస్తూ వారు కట్టలేని పరిస్థితిలో ఉంటే వారి ఫోటోలతో కూడిన డిఫాల్టర్ అని వైరల్ చేస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ వారు బలవన్ మరణానికి గురయ్యేలా చేస్తుంది. అలాంటి సంఘటనే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేటలో ఏఈఓగా పనిచేస్తున్న కిర్రి మౌనిక అట్లాంటి పరిస్థితులను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆమె ఆత్మహత్య ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఈ ఆన్లైన్ వేధింపులు ఎలా జరిగాయి అనేది వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ అమ్మాయి ఆత్మహత్యకు సంబంధించి ఎట్లాంటి సంఘటనలు కారణం? ఈ కిర్ని మౌనిక ఏఈఓ నా పెద్ద బిడ్డ వారి ఆత్మహత్య కారణాలు ఏంటంటే ఆన్లైన్ దాంట్లో యాప్ల ద్వారా ఏదైతే మనకు లోన్ కావాలన్నదో 2,000, 5,000, 10,000 దానికి మళ్ళీ వారం రోజులలో ఇంకొక 10,000, 15,000 అట్లా అడ్జస్ట్ చేసి ఇవ్వడానికి మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూ అట్లా దరిదాపున లక్షల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. ట్రేడింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు. ఎందుకంటే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ యూత్కి కానీ గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఇచ్చేటప్పుడు ఒక లోన్ వ్యవస్థలో రిజర్వ్ బ్యాంకు నామ్స్ ప్రకారం వాడు వానికి ఇస్తూ ఉన్నామంటే ఆ క్యాండిడేటు వాళ్ళ విట్నెస్ వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఏం కథ చేస్తారు, ఎందుకు ఇవ్వాలి, దేని గురించి ఇవ్వాలని ఒక రూల్ ఉంటుంది. అదేం లేకుండా ఎక్కడో ఢిల్లీలో ఉండి, గుజరాత్లో ఉండి, హర్యానాలో ఉండి స్మార్ట్ ఫోన్ల ద్వారానే వేసుకుంటూ మళ్ళీ వారిని ఈ టైం వరకు అంటే ఈరోజు డేట్ ఇది 6వ తారీఖు 1 గంటల లోపల కట్టాలి, 6 గంటల లోపల కట్టి అది వేధించడం వల్ల తర్వాత ఎక్కువ పడ్డని చెప్పి వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉన్నారు. అటువంటి వాటిని దీనిలోకి నిషేధించాలి, ఇవి అవసరం లేదు. బడ్డని పెరిగి పెరిగి తర్వాత కట్టలేని పరిస్థితిలోకి వచ్చేసరికి ఆ కాంటాక్ట్లో కొద్దిగా లేట్ అయితే, ఒక గంట లేట్ అయితే, ఒక రోజు లేట్ అయితే వారికి ఉన్న ఫోన్ కాంటాక్ట్ నంబర్కి వెళ్ళి మొత్తం వాళ్ళకు మానసిక ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేసి వాళ్ళకు ఈ బజార్లో ఇజ్జత్ దిశ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. నా వల్ల మీ పాపకు సంబంధించి ఎంత మొత్తం లోన్ తీసుకున్నది, అది ఎంతవరకు వచ్చింది, సో దానికి టైం ఏమి ఉండే, వాళ్ళు ఏం మాట్లాడారు కంపెనీ వాళ్ళు? ఓకే, దానికి సంబంధించిన విషయం నాకు ఒక రోజు 2 రోజుల ముందే నాకు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది. కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్ బీఎస్సీ చేసేటప్పుడు వాళ్ళ మిత్రులు సహజ ఇట్లా వాళ్ళది ఈరోజు మ్యారేజ్, వాళ్ళని డిస్టర్బ్ చేయలేకపోయినాం. ఆమె ఫోన్ చేస్తేనే ఈమె ఈ విధంగా తీసుకుంటుంది, ఇంత ఒక 3 లక్షల దాకా అయిందని చెప్పి చెప్పడం వల్ల అమ్మాయిని కూడా కూర్చుండబెట్టి ఎట్టయింది, ఇంకా ఏ ఆపిల్ని తీసుకున్నాం, అన్నీ కట్టేద్దాం రా నాయన అని చెప్పేసి చెప్పినాం. చెప్పినాక తర్వాత డ్యూటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళకు సంబంధించిన జనరల్ బాడీ కానీ డబుల్ బెడ్రూమ్ పంపకం కానీ అయిపోయినాక తర్వాత ఇంటికి రావాలన్న సాయంత్రం అమావాస్య ఆనాడు పొద్దున మా అన్నగే గుడికి వెళ్ళి తీసుకుపోయినాం. తీసుకుపోయినాక నేను రాజగోలు పెట్టుంటాను, అమ్మాయి కూడా రాజగోలు పెట్టుంటుంది. తర్వాత సిద్దిపేటలో మా ఇంటికి వెళ్ళి ఆమె పారాకిట్ అని అంటే చికిత్స లేని మందు, మొత్తం గడ్డి మందు తాగేసి
अर्थमेंटे तरह सिद्धिपेट हास्पिटल गांधी आस्पत्र एवरू मंद आईन बतकलेर तेसा पोराटा अंदर आस्पत्र अंदर डाक्टर्स वाल वील आर एम का वाल दूर सूपरिटेंडेंट दूर बी मे कंडीशन चपेलेम का प्रयत्न पेशेंट सहक आनंद डबूल कड़ता स्पष्ट चप्पनपड़ी इंका वेधिंपल को एट्ला चूसर एट्ला वेधिंपल वाले एदरना अंत कड़ता अट्ला कुदरदी इपड़े कटाले अटे ने बिड आस्पत्र पड़ा इंका चनक मुद्दे वस्ते सर ले नैन कटे इबंधेम वार इला पॉइजन दी कटे इदंत यह विषय वारी चपना चपकना कटे लेरोजेवाल अट्लांटूर तस्कटर लेदी इला पॉइजन कदा नैक्स्ट पे चले इधन नीचे कार्यक्रम नीचे दाने दान धर्म ऐद का ओहो अटते मरी इलांट इला मम्मी मोसम चेयले मंदगना अभी इलांट वेधिंपल वाले सो मोतमीदे आनलन द्वारा लोन वाल वेधिंपरी चेसी वाल आत्महत्या कारणम विधा आनलन या मोदी चेपचु वीट की संबंधी वीट ने वैंने निषेधा बाधि को पैस्थित सो इट व्यवहार पुलिस सीरियस याशनको इट संघटन मल्ल जरक चूड़ा बाध्यता पुलिस वाल पैस्थित वीडियो जर्नलिस्ट अंजित सुभाष एबिएन आंध्रज्योति सिद्धिपेट।